బ్రహ్మాస్త్రమేను విశ్వ సంరక్షణార్థమై వెలసినట్టి దేవదేవుడవైన నీ సేవ చేయ నిలచియున్నాము ఏ మాయ తెలుపుమయ్య రమ్య గుణ సాంగ శ్రీ రఘురామచంద్ర ధన్యులు. తలచుకున్నప్పుడు మీరు విజయం చేసి మాకు జయం ప్రసాదించండి. మేము సంకల్పించిన యాగం మీ సహకారంతో సఫలమైంది. మా అందరి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా అండదండలై ఉంటాయి. నారాయణ నారాయణ. బ్రహ్మర్షి, ఎవరు తాటకిని ఉధించినవాడు, మారీచసుబాహుల పీచమడించినవాడు, ఎవరో బాలుడట, ఎవరా లీలా మానుష విగ్రహుడు? దశరథరాజకుమారు శ్రీరాము. నారాయణ. నమస్కారానికి ప్రతి నమస్కారం. ఆ మిథిలాపతి జనకరాజర్షి తన తనయ్య సీతమ్మకు స్వయంవరం సాధించాడే, శివుని విల్లు మూపెట్టగల వీరుడే తన పట్టిని చేపట్టగలడని ప్రకటించాడే. వీరులంతా తరలి వెళుతుండగా ఈ వీరాధి వీరుని గడుంచారేమయ్యా? అక్కడికే మా ప్రయాణం. లోక కళ్యాణమస్తు.
స్వాగతం. లోక కళ్యాణమస్త. కూర్చుండగానే ఆవలింతలు. కుంభకర్ణుని ఆశ్రమా? నారద, ఒక్క గడియ ముందుగా రాకపోతే అమరవేశ్యులు నా అమోఘ వైభవాన్ని కీర్తిస్తూ నేత్రపర్వంగా నాట్యం చేశారు. ఎంత వైభవం అయితేనే నీకున్న లోపం మహత్తరమేగా. లోపమా? ఈ ఏకైక వీరునకు లోపమా? ఉభయకుల దీపకునకు, త్రికాల సంధ్యావందనా తత్పరునకు, చతుర్వేద పారంగతునకు లోపమా? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి సర్వదా వరించే ఈ వీరవతంసునకు లోపమా? ఎన్ని లక్ష్ములున్నా ఆది లక్ష్మి వరించిన వాడు లోకైక శ్రీమంతుడు కాగలడా? అవును, నిజమే. ఎక్కడ ఉన్నది ఆదిలక్ష్మి? పూర్వం వైకుంఠంలో, ఇప్పుడు జనకుని కుమార్తెగా భూలోకంలో. ఏమి, స్వయంవరం సాటించినది ఆమెకేనా? ఎవరో సాధారణ క్షత్రియకన్య పరిణయమని ఉపేక్షించాను, ఇప్పుడు అపేక్షిస్తున్నాను. తక్షణమే పయనం. ప్రహస్త పుష్పకం సిద్ధం చేయించు. ఆజ్ఞ. బెడలను కోదండ పాణి అడవుల బడి ముని నంబడి బెడలను కోదండ పాణి నడచినంత మేర వనము నందన వనమాయను స్వామి అడుగులిడిన పుడమి మురిసి హర్షము వర్షించెను పతిత పావని పదము భవబంధరి నాశము పాతకాల బందరాగి పడతి రూపు నందెను పురవీని నడిచే నరుడు కాడు హరియే ఈవరుడే సుందరుడే అని పౌరుడు దండమ్ముల పరి పరి విధముల ప్రస్తుతించి చిరచిందర పులకిందర వెడలెంతో రెండ పాణి నిండు జాబిలి కదా నిలత జానకి వదనము పండు వెన్నెల వాడ పడతి శ్రీ
దారంత పోయేటి దశరథ రామయ్య క్రీగంట చూడ వలపుల జేగంట మృగి వెడలెను పోరంగ పాని వడి వడిగా ముని వెంబడి వెడలెను పోరంగ పాని మహోన్నత కీర్తులున్న నర కిన్నర గంధర్వ గీర్వాణ యక్ష పన్నగ